ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము 13:10. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. నిజంగా సర్వశక్తుడైన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు, ఆయన సొలొమోన్ మహారాజు గారికి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు. సో ఆ జ్ఞానంతో ఆయన చాలా జ్ఞానయుక్తమైన మాటలు, మనం ఈ లోకంలో ఎలా జీవించాలో అనే విషయాలు చాలా వివరంగా చెప్తూ ఉంటారు. సో అందులో మనల్ని ఇతరులు గుర్తించాలి అంటే మన హృదయాన్ని వారు ఏ విధంగా వారు గుర్తిస్తారు అంటే మన మాటను బట్టి. మన మాట ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మన హృదయం ఎలాంటిదో అనే కొలతను వారు కొలుస్తూ ఉంటారు. మనం మాట్లాడే మాట జ్ఞానయుక్తంగా మనం మాట్లాడితే అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, ఉపయోగకరంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఆ మాటల వలన ఏ విధమైన ఇతరులకు ప్రయోజనం కనిపించదు. సో అప్పుడే మన హృదయము ఎలాంటిది, మనం ఎటువంటి వారము అనే విషయాన్ని ఇతరులు గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు ఒక మంచి విషయాలు చెప్తూ ఉన్నప్పుడు, సత్యాన్ని మనకి మనం వింటూ ఉన్నప్పుడు, ఆ సత్యము ఆ వినుట వల్ల మనము జ్ఞాన మార్గంలోనికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలం, జ్ఞానముతో మనం మాట్లాడగలం. కాబట్టి ఆలోచన వినేవానికి జ్ఞానము పుడుతూ ఉంది. మరి గర్వము వలన జగడమే పుడుతూ ఉంది. గర్వం, మనకున్న కొద్దిపాటి జ్ఞానమున్నా మన గర్వమే, డబ్బున్నా గర్వమే, ఆస్తుపాస్తులున్నా గర్వమే, అందమున్నా గర్వమే. సో ఈ గర్వాల వల్ల మనకు కలిగేది ఏంటి అంటే జగడం పుడుతూ ఉంటుంది. నేను నీకంటే గొప్పదాన్ని, నేను నీకంటే గొప్పవాణ్ణి అని ఆ గర్వం మనల్ని, ఆ అహంకారం మనల్ని ఒక అధోగతికి తీసుకుని వెళ్ళే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుచేతనే జ్ఞానయుక్తమైన మాటలు మనం ఎప్పుడు వినుట వలన ఒక మంచి జ్ఞానానికి మనము ఆ జ్ఞాన మార్గములో ప్రవేశించగలం. తర్వాత ఆ మంచి వివేచన మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి గర్వంతో మనము ఉండక ప్రతి విషయము కూడా మనం ఆలోచించి మాట్లాడగలిగితే ఆ మాట అది ఇతరులకు చాలా ఉపయోగకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఒక్కొక్కసారి వారిని ఆదరిస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ మాటే వారికి కావలసిన స్వస్థతను కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానయుక్తంగా మనం మాట్లాడడం వలన మనము మనల్ని ఇతరులు ఒక మంచి అంచనా వేస్తారు. మన గురించి మనం ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు విందామా అని ఇతరులు గమనిస్తూ ఉంటారు. సో వాటి విధంగా జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడినట్లుగా ఆలోచన వినువానికి జ్ఞానమే కలుగును. మంచి ఆలోచన, మంచి ఆలోచనలు మనం వినుటూ ఉండడం వల్ల జ్ఞానం కలుగుతుంది. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బలపరచునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నేను ఈ సమయమున తండ్రి, ఆలోచన వినువానికి జ్ఞానం పుట్టును అని మీ వాక్యం తెలియచేయబడింది. నాయన, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన, పెద్దలు జ్ఞానవంతులు మాట్లాడే ఆలోచనలను వారు వినడానికి వినుబుద్ధిని దయచేయండి. జ్ఞానులుగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. మా నోటి మాట వలనే ఇతరులు మేము జ్ఞానులమో అజ్ఞానులమో అనే విషయాన్ని మమ్మల్ని ప్రభు అంచనా వేస్తూ ఉంటారు. నాయన, అటువంటి పరిస్థితులలో మేము జ్ఞానయుక్తంగా మాట్లాడడం, మంచి ఆలోచన వినడం, అటు వినుబుద్ధిని అటు జ్ఞానమును మాకు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోండి. ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానులుగా ఉండడానికి, మంచి ఆలోచన విని
ఇతరుల చేత ఒక జ్ఞాని అని అనిపించుకున్నట్లు నీ కృప మీరు తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఉన్నాం. ఎవరికైతే ప్రభువా ఈ అండర్స్టాండింగ్ లేదో, ఎవరైతే ప్రభువా నాయన అజ్ఞానములో పడిపోతూ ఉన్నారో, అటు బిడలకు ప్రభువ మీరు కృప చూపి జ్ఞానములోనికి వచ్చటకు సహాయం చేయండి. గర్వము వలన జగడమే పుడుతుంది, అలాంటి గర్వానికి నీ బిడ్డలైన వారందరినీ కూడా దూరపరిచి తగ్గింపు స్వభావంతో ఇతరులను హెచ్చిస్తూ నేను మంచిగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించి మహిమ తెచ్చుకొనమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడైనగాక. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అన్ని విషయాలలో జ్ఞానం కలిగి మాట్లాడండి, జ్ఞానులుగా ఉండండి. దేవుని కృప మీకు తోడైనగాక. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు.